చేస్తాను. కావాలని ఏమంటే కూడా మహిళలు అంటే భయం ఉంటుంది, భక్తి ఉంటుంది. కానీ తాగిన తర్వాత తెలియకుండా జరుగుతుంది కాబట్టి ఈ మందు అనేది బంద్ చేయాలనే సంకల్పంతో 12-13 దిక్కు చేసి ఇల్లంతకుండా కూడా చేసినాం. ఇల్లంతకుండా మండలంలోనే అన్ని బెల్ట్ షాపులు 192 ఉన్నాయి. మీరు 10/10 2018 కూడా మరో దగ్గర క్రైమ్ నెంబర్ 9 బెండవర అయితే మళ్ళీ అమ్మితే 50,000 కడతామని అంటే కట్టుమని అంటారా? మేము నేను ఏదో ఇబ్బంది పెట్టాలని కాదు. చెప్పి ఏమన్నారంటే మరి ఇప్పుడు మందు తెచ్చుకొని ఉంటుంది 10/12 30 వరకు అన్ని ఉంటాం అనుకుంటూ నన్ను ఉద్దేశాలు ఇచ్చినా కూడా పైసలు ఇస్తారు కదా, రేపిస్తాడు మా పిత్త అవి అసలు చేసుకుంటాం 30 టైం అని డిస్లింగ్ వాళ్ళందరూ లక్ష్మీనారాయణ వాళ్ళందరూ చెప్పారు. మీ వైన్స్ అమ్మంటారు మందం బెల్ట్ షాప్ అమ్మంటారు సరే అని చెప్పినాం. 1 నుంచి ఎట్లా అని సీఏ గారు నడితే దొరికితే సీసల్ వాళ్ళు సార్ సీసల్ వాళ్ళు మీరు ఆఫీసర్ మిమ్మల్ని ఏమనుకోరు. సపోజ్ నేను 1000 వాళ్ళు అంటే అమ్మ తిరుపతి మాకు నష్టం చేసింది, మనం వెళ్ళొచ్చిన తిట్టు షాపిస్తారు బాగుండదు అది. వాళ్ళు కొనుక్కొచ్చిన రేటుకు వైన్స్లలో బెల్ట్ షాప్ కంటే రేట్ ఎక్కువ తీసుకుంటారట. అది నాకు ఇప్పుడు కాదు, ఇప్పుడు 4 బయట మనుషులకు అమ్మే రేట్ కంటే మీకు మళ్ళీ 5 ఎక్కువ తీసుకుంటారు. 5 పులిపాట్లకు 20 తీసుకుంటారు, తీసుకోవద్దు రూల్స్ ప్రకారం వాళ్ళు తీసుకుంటారట. ఎంఆర్పీ రేట్ ఉంటే కూడా మళ్ళీ వేరే అసలు నడుతుంది అది చేసుకుంటారట. అయితే ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉన్న రేట్కే ఈ రోజు ఎవరి దగ్గర అయితే మద్యం ఇప్పుడు తీసుకొచ్చిన వారు కాటన్ దొరుకుతాయి వాళ్ళ మద్యం తీసుకుని వాళ్ళకు కొన్న రేటు పైసలు ఇచ్చేసి రేపటి నుంచి దొరికితే మాత్రం పల్గొట్టుడే. వాళ్ళు దాని మీద కుటుంబం ఆధారపడి ఉంది. ఇన్ని రోజులు దాదాపు 5-6 సంది మద్యం అమ్మి బతుకుతున్నాం. మా కుటుంబం ఇలా మరి ఏం చేయమంటావు, మాకు ఏం పని కల్పిస్తావు అని అడిగితే వాళ్ళకి నిజంగా కనుక ఇంట్రెస్ట్ ఉపాధి కొరకు కావాలని అనుకుంటే మంచి ఆలోచనతో ఉంటే మాత్రం తప్పకుండా చికెన్ సెంటర్ కానీ ఏదన్నా రైస్ డిపో కానీ కిరాణా షాప్ కానీ ఏది పెట్టుకున్నా తక్షణమే మోదీ గారి నుంచి ముద్రా యోజన కింద 50,000 రుణం నేను ఇప్పిస్తాను. సొంత పూజ మీకు ఏ బ్యాంకులోనో ఒక అకౌంట్ అయితే ఉండాలి మొత్తాన్ని, అది నేనే గ్యారంటీ పెడతా. నెలకు 2,000 రూపాయలు కట్టాలి, 30 కట్టి ఉంటాయి 50,000 ఇంట్రెస్ట్ అయింది చెప్తాను 40 ఇంత పడుతుంది. కానీ దయచేసి మీరు ఒక్కటి ప్లాన్ ఇవన్నీ చెప్తున్నావు కదా, ఫస్ట్ వాళ్ళు స్టిక్కర్ వేసి ఈ పైసలు ఎందుకు తీసుకుంటారో దాని గురించి నువ్వు ఫస్ట్ రిక్వెస్ట్ తీసుకో. నేను తెలుసు అందరికీ ప్రజలందరికీ ఇప్పుడు స్టిక్కర్ ఎత్తాడు ఒక బాటల్ కు అయితే ఆ కోటకు 5 అంటే నన్ను ఏమన్నా నేను అడిగితే ఏమన్నా అడిగినా నీ పోలీసులు వస్తారు ఆఫర్లు వస్తారు నేను మట్టుకుంటా నేను అయితే నాకు ఒకసారి గుంజుకపోయారు నాకు గుంజుకపోయి మరి ఏం సంగతి అంటే ఇవో ఈ స్టిక్కర్ ఎత్తాడు ఇవో ఈ స్టిక్కర్ ఎత్తాడు అంటే వేరే మందు గురించి అని అంటాడు. వేరే ఎక్కడ నువ్వు ఎక్కడ ఎత్తే అయితే బిల్లు ఇవ్వమాకు మాకు బిల్ ఇయ్యాడు అన్న. ఇల్లంతకుంటా ఇల్లంతకుంటా ప్రజలకు అమ్మే తందుకే వైన్స్లు పెట్టారు. మళ్ళా వైన్స్లు బయట పబ్లిక్ ఎందుకు అమ్ముడు ఒక్కటేసారి బల్క్ ఇస్తాడు. ఇప్పుడు 10,000 బెల్ట్ షాప్ అనేది మాకు 10,000 మాలు ఇవ్వకపోతే మేమెందుకు ఒక్కటే అర్థం చేసుకో. 10,000 మాలు నువ్వు ఇవ్వకపోతే ఇప్పుడు నువ్వు ఏదో కస్టమర్ కు 4 పూలు పట్టిస్తున్నావు 3 ఇస్తున్నావు ఇచ్చుకో. కానీ అదే బెల్ట్ షాప్ వాళ్ళకు ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఇయ్యకు ఒక్కటి నన్న నువ్వు ఒకటి అర్థం చేసుకో. ఏంటంటే నాకు నేను బెల్ట్ షాప్ అనుకోతున్నా నాకు 10,000 మాలు ఇయ్యకు ఎందుకు అమ్ముతాయిడా నువ్వు ఆర్డర్ చేసుకో గీడచ్చు మమ్మల్ని అంటే మేమేం చెప్తాను. ఇప్పుడు ఈ బెల్ట్ షాప్ నేను నడుపుతున్నా నేను ఏదో ఇప్పుడు నేను తెచ్చుకుంటున్నా 10,000 మాలు తెస్తున్నా 10,000 మాల ఇవ్వకపోయినా సో నువ్వు రెండే పులిపాటలు ఇవి నేను ఎత్తే ఎందుకు అమ్ముతాడా అదే మనుషులు పట్టుకోరా మీరు ఎక్కడనే చేస్తాం. ఇప్పుడు ఒకటి మళ్ళొకటి ఇది ఏ మండ ఏ జిల్లా స్థాయిలో లేదు. పులిపాటలకు 20 తీసుకుంటుండు ఈ బీర్కి ఇప్పుడు ఇప్పుడు ఇంత పెరిగినా గానీ 10 తీసుకుంటుండు. 130 ఆల్రెడీ బీర్ రేట్ ఉంది ఏది ఇప్పుడు కానీ ఇప్పుడు 150 తీసుకొని స్టిక్కర్ మొన్న నాది ప్రజెంట్లీ మన నాది పట్టుకపోయాడు ఇది 130 మళ్ళీ 110 140 ఇస్తుడు మాకు. మేము ఇక్కడ ఎంత అమ్మాలే మీరు తీసుకొచ్చి మేము 160 అమ్మాలి 150 అమ్ముకోవాలి. మేము తెచ్చిన ఛార్జీ మా పెట్టుబడికి కథకు అర్థం చేసుకోయ్యా మేము ఏం చెప్పాలని పరిస్థితి. అయితే ఇప్పుడు ఇంతమంది లేకుండా 2 అయిపోయింది నువ్వు ఒకటి నువ్వు ఇప్పుడు పోయి తెలుస్తుందా నేను చెప్తాను చెప్తాను నాకు చెప్పినంతా ఆయన మేమిద్దరం పోరాడినా ఎందుకే మీరు ఏ స్థాయిలో లేదు ఎందుకు కొట్లాడు ఎందుకు అమ్ముతున్నారు అంటే ఏ మిమ్మల్ని బట్టి 20 పట్టిస్తా ఉన్నాడు మిమ్మల్ని ఇప్పుడు ప్రెసెంట్లీ మనం గెలిచిన సర్పంచ్ ఆయన ఇప్పుడు మెయిన్ కమిటీ అన్ల కమిటీ
ఆయన టిఆర్ఎస్ ఉండని ఎవరైనా ఉండదు మన టిఆర్ఎస్ తరఫున ఆయన అసలు వాళ్ళకి అవసరం లేదు అది ఏది బయట నువ్వు టెండర్ వేసినావు టెండర్ ద్వారా మాట్లాడుకోవాలి ఇది అవసరం లేదు ఏ జిల్లా స్థాయిలో లేదు లేదు అవసరం లేని ముచ్చట ఇప్పుడు ఒకటి నువ్వు నా బెల్ట్ షాప్ నుంచి నువ్వు 10,000 మాలు ఇవ్వబడు అవసరం పోతే నేను ఎందుకు అందినాయా నాకేం అవసరం ఉంటుంది మీకు నువ్వు రెండు బాటలి నేను అర్థం చేసుకోలే మీరు ఇప్పుడు నా బెల్ట్ షాప్ నుంచి నువ్వు ఇవ్వబడు నేను కమ్ముతా నువ్వు బెల్ట్ షాప్ నాకు ఇవ్వదు నేను ఒకటే మెయిన్ బ్రాండ్ నాకు చెప్పిన బిల్లు తీసుకోవాలంట మొత్తం లేవు రాత్రి తీసుకున్నా అంటే పైసలు.